Devil Movie Review బేసికల్ గా ఈ మూవీ మీద నాకు అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం లేదు జస్ట్ టైం పాస్ గా చూసుకొని వెళ్ళిపోద్దాం అని చెప్పి అనుకున్నాను బట్ ఈ మూవీలో కొన్ని ఎలిమెంట్స్ నాకు చాలా సర్ప్రైజ్ చేసింది అవెంటు చూద్దాం యాక్చువల్గా ఇది ఫార్టీ ఫైవ్ జరిగే టైం పీరియడ్ స్టోరీ సో మూవీలో ఒక మటర్ జరుగుతుంది దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కోసం మనకు బ్రిటిష్ ఏజెంట్ మన హీరో డెవిల్ ని పంపిస్తారు సో ఒక సీక్రెట్ ఏజెంట్ కి మటర్ ఇన్వెస్టిగేషన్ కి ఏంటి సంబంధం అనేది స్టోరీ ఈ మూవీలో నాకు బాగా నచ్చిన ఎలిమెంట్స్ ఏంటంటే మోర్స్ కూడా నేను టెక్నిక్ తో ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తూ ఉంటారనమాట సో ఆ పాస్ చేసే టెక్నిక్ అనేది చాలా క్రియేటివిటీగా ఉంటుంది సో స్టార్టింగ్ టైటిల్ క్రెడిట్స్ లో గ్రౌండ్ లో వచ్చే త్రీ డి అనేది నాకు చాలా బాగా నచ్చింది అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఫైట్స్ జరిగే టైంలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ బ్యాక్గ్రౌండ్ లో వచ్చే స్కోర్ కూడా చాలా బాగుంటుంది సో మూవీ స్టార్టింగ్ నుంచే మనం స్టోరీలోకి లో అయిపోతాం ఇంతకి ఎవరు మర్డర్ చేసారు అనేది కొత్త కొత్త క్యారెక్టర్స్ తో వాళ్ళు చేసే వేరియేషన్ ఎక్స్ప్రెషన్స్ తో ఆడియన్స్ ఇన్వెస్టిగేషన్ చేసే విధంగా చూపిస్తారన్నమాట బట్ అక్కడ ఏముండదు త్వర త్వరగా క్లూజ్ అన్ని దొరికిపోతుంటే ఈజీగా తెలిసిపోతుందనమాట కానీ అది మెయిన్ స్టోరీ కాదు అసలైన స్టోరీ తర్వాత స్టార్ట్ అవుతుంది మూవీలో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ట్విస్ట్ అండ్ ఎలివేషన్ సో మధ్య మధ్యలో ట్విస్ట్ అనేది చాలా బాగా అరేంజ్ చేస్తున్నారు అండ్ ఇంకో డిసప్పాయింట్మెంట్ ఏంటంటే అనవసరమైన సాంగ్స్ లవ్ ట్రాక్ అనేది ఉంటుంది ఈ మూవీలో అండ్ మధ్యలో రెండు సాంగ్స్ వస్తాయి అనుకుంటా నాన్ సింగ్ గా ఉంటది బట్ ఓకే అండ్ ఈ మధ్య సినిమాల్లో ఏమవుతుందంటే హీరోకి ఒక దెబ్బ తగలకుండా జరిగే ఫైట్స్ అనేది కొంచెం అతిగా ఉంది ఒకవేళ హీరో దెబ్బ తగిలితే అవతలలో ఒక హీరోయిన్ గానీ ఒక హీరో గానీ అట్లా పెట్టాల్సి వస్తుంది ఈ మధ్య ఈ మూవీలో ఎక్కడైనా మధ్యలో ఒక సీన్ మిస్ అయితే మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతారు సో మధ్య మధ్యలో అక్కడక్కడ కొంచెం కన్ఫ్యూజన్ అయితే స్టార్ట్ అవుతుంది డేడు ఈ డేవుడు ఈ చేస్తున్నాడు ఇది ఎందుకు చేస్తున్నాడు చాలా కన్ఫ్యూజన్ అయితే వస్తుంది సో ఇది కొంచెం నెగిటివ్ అయితే అవ్వచ్చు ఎందుకంటే అందరికీ ఇది అర్థమయ్యే విధంగా ఉండదు కొన్ని సీన్స్ అయితే ఒకవేళ ఓటీటీలో వస్తే అమెజాన్ ప్రైమ్ లో వస్తుంది సో మీరు ఖచ్చితంగా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయండి చాలా బాగుంటుంది మూవీ సో స్టార్టింగ్ చూసినా ఫ్లో వెళ్తే సినిమా మొత్తం ఒక రేటింగ్ వచ్చి త్రీ అయితే అనుకున్నాను బట్ కొంచెం ల్యాక్స్ లవ్ స్టోరీ ట్రాక్స్ సాంగ్స్ కొంచెం అర్థమయ్యే విధంగా కొంచెం ఇంకా కొంచెం క్లారిటీగా తీసుంటే త్రీ అయితే ఇచ్చి ఉంటాను బట్ ఈ మూవీకి టూ పాయింట్ ఫైవ్ అయితే ఇస్తున్నాను సో నా రివ్యూ స్టైల్ మీకు నెక్స్ట్ ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు చూసిన కళ్యాణ్ రామ్ ది ఫస్ట్ థియేటర్ మూవీ ఏంటో కింద కామెంట్ చేయండి సో నేనైతే బింబిసార్లో చూశాను సో మీరేంటో కింద కామెంట్ చేయండి సో మనం మళ్ళీ మనం నెక్స్ట్ మూవీ రివ్యూలో కలుసుకున్నాం టై బై సి